మాట తప్పి మోసం చేసినటువంటి దగాకోరు బీజేపీ ఈరోజు రాష్ట్రానికి ప్రధానమైనటువంటి శత్రువు అనటంలో తిరుగులేదు. ఆ రోజు మొన్న మొన్నదాకా అంటుండేవాళ్ళు మోడీ 56 అడుగుల అంగుళాల ఛాతి మొనగాడని. మొనగాడు ఎందులో మొనగాడు? మోసం చేయటంలో మొనగాడు, ద్రోహం చేయటంలో మొనగాడు, దగా చేయటంలో మొనగాడు, నిలువున ముంచటంలో మొనగాడు అని ఇప్పుడు రుజువైపోయింది దేశవ్యాప్తంగా. రైతుల పోరాటాల గురించి, చారిత్రాత్మకమైనటువంటి పోరాటాల గురించి కూడా సీతారామ గారు చెప్పారు. కానీ ఇంత దగా చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? భజన చేస్తూ ఉన్నాయి. ఆ రోజు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 25 ఎంపీలను నాకు ఇవ్వండి, ఇటు పట్టుకొని వచ్చేస్తాను ప్రత్యేక హోదా అన్నాడు. దగ్గర దగ్గరగా ఇచ్చారు. మరి ప్రత్యేక హోదా ఏది? ఎన్నికలు అయిపోవటం ఆలస్యం, మనమేం తేలేం, మన చేతులు ఏం లేదు, మెజారిటీ వాళ్ళకి వచ్చేసింది. మరి పార్లమెంట్లో మాట్లాడుతున్నారా, నిలదీస్తున్నారా, ప్రశ్నిస్తున్నారా, ఆందోళన అది మన చేతిలో ఉంది కదా. పోరాడేటువంటి శక్తి ఉందా లేదా మనకి? ఎందుకు సాగిలపడుతున్నారు ఢిల్లీలో పాలకవర్గ మోడీకి అని చెప్పి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే మన రాష్ట్ర హక్కుల కోసం, మనం మనకిచ్చిన హామీల అమలు కోసం పోరాడకుండా వీళ్ళు వాళ్ళతో రాజీ పడి లాలూచి పడి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు వివాదం కలిగిస్తున్నారు. ఎప్పటికైనా సరే ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని పార్టీలని, ప్రజల్ని కూడగట్టి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పని మహాసభ పిలిపిస్తూ ఉంది.